దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో రణరంగం సృష్టించినటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమాయకులని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, సీట్ల కోసం, వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన, ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అని చెప్పి మేము చెబుతున్నాం. ఎందుకంటే ఒక నేరస్తుడు నిన్ను అమాయకుడు అని చెప్పి ప్రకటన చేస్తే ఆ నేరస్తుడిని మరిన్ని నేరాలు చేసే విధంగా ప్రోత్సహించడమే. కావున ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేయాలి. దళిత మంత్రి వెనకబడిన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఇంటిని దహనం చేసినటువంటి, ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించినటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 300 మంది దళితులను హత్య చేశారు. ఆ ఘటనల మీద కూడా విచారణ జరిపి నేరస్తులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్ ఎమ్మెల్సీ ఒక దళితుల్ని చంపేసి మరి ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ మీద మీరు ఇప్పటికీ చర్య తీసుకోలేదు. అలాంటి సంఘటనలు మరెన్నో ఉన్నాయి. దళితులకు గుండె గీయించినటువంటి తోట త్రిమూర్తులకి మీరు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కావున ఏదైతే దళితులు జగన్ మేనమామ అని చెప్పి మిమ్మల్ని గద్దెనెక్కించారో, మీ విధానాలు మార్చుకోకపోతే, దళితుల సంక్షేమానికి కృషి చేయకపోతే అదే దళితుల భవిష్యత్తులో మిమ్మల్ని గద్దె దింపి మీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.